నమస్తే అండి వెల్కమ్ టు మై ఛానల్ పదహారు కథలు ఈరోజు నేను చెప్పే కథ చాలా చిన్నది కానీ ఎఫెక్టివ్గా ఉంటుంది ఇట్స్ అ డిఫరెంట్ డే ప్రతిరోజులో కాకుండా ఫైవ్ ఇయర్స్ ఆరవ్ స్కూల్కి వెళ్ళడానికి అమ్మ లేపకుండానే నిద్ర లేచాడు చాలా ఎగ్జైట్మెంట్తో రెడీ అయ్యి స్కూల్ బస్ కోసం వెయిట్ చేస్తున్నాడు ఆరవ్ని ఎప్పుడు అలా చూడని వాళ్ళ అమ్మ ఏంటి ఇంత ఎక్సైట్ అవుతున్నావు అని అడిగింది స్కూల్ యాన్యువల్ డే ఫంక్షన్కి ప్లే చేసే డ్రామాలో ఎవరు ఏ రోల్ ప్లే చేస్తారో టీచర్ ఇవాళ చెప్తుందని అమ్మతో అన్నాడు పిల్లాడు చెప్పిన మాట వినగానే తల్లి ముఖంలో ఆనందం మాయమైంది సెలెక్ట్ అయిన పిల్లల పేరెంట్స్కి టీచర్ ఆల్రెడీ డీటెయిల్స్ పంపించింది ఆరవ్ సెలెక్ట్ అవ్వలేదు ఈ విషయం పిల్లాడికి ఎలా చెప్పాలో తెలియక అయోమయంలో పడింది తల్లి ఇంతలోనే స్కూల్ బస్ వచ్చింది ఆరవ్ బస్ ఎక్కి వెళ్ళాడు సెలెక్ట్ అవ్వలేదు అని తెలిసాక పిల్లాడు ఎంత బాధపడతాడో ఎలా ఓదార్చాలి అని అనుకుంటూ ఆ ఆలోచనలతోనే కాలం గడిపింది చూస్తుండగానే టైం ట్వెల్వ్ థర్టీ అయ్యింది ఆరవ్ని స్కూల్ నుంచి తీసుకువచ్చే టైం అయింది రోజు కంటే ముందే వెళ్ళి వెయిట్ చేస్తోంది ఆరవ్ కోసం లాంగ్ బెల్ కొట్టారు అందరు పిల్లలు బయటకు వస్తున్నారు ఆరవ ఇంకా బయటికి రాలేదు ఫిఫ్టీన్ మినిట్స్ అయింది లాంగ్ బల్ కొట్టి అరచేతుల్లో చెమటలు పడుతున్నాయి కాళ్ళు ఉణుకుతున్నాయి కళ్ళల్లో నీళ్లు తిరుగుతున్నాయి ఆరఫ్ తల్లికి సెలెక్ట్ అవ్వలేదు అని తెలుసుకున్న చిన్న ప్రాణం ఎంత విలవిల్లాడిందో అని ఊహించుకొని తట్టుకోలేకపోయింది ఇంతలో స్కూల్ బయటకు వచ్చిన ఆరవ్ అమ్మని చూడగానే నవ్వుతూ పరిగెత్తుకుంటూ వెళ్ళి కౌగిలించుకున్నాడు ఆశ్చర్యంతో ఏమైందని అడిగింది మై టీచర్ సెలెక్టెడ్ మీ టు క్లాప్ అన్నాడు ఆరవ్ ఎంత మంచి టీచరో కదా సెలెక్ట్ అవ్వని పిల్లలు హర్ట్ అవ్వకుండా ఉండటానికి చప్పట్లు కొట్టడానికి సెలెక్ట్ చేశా అని చెప్పింది ఈ టీచర్ తెలివైన ఇంగిత జ్ఞానం ఉన్న టీచర్ పిల్లల్ని నీకు రాదు నువ్వు వేస్ట్ ముద్దు పిల్లాడివి నీకు ఎంత చెప్పినా ఒకటే అర్థం కాదు అని అంటే మీ నుంచి నేర్చుకునే వయసులో ఉన్న పిల్లలు మీరు చెప్పింది నిజం అనుకొని ప్రయత్నం చేయడం ఆపేస్తారు పిల్లలనే కాదు ఎవరినైనా మనం ఎందుకు చిన్న చూపు చూడాలి మనకి రానివి అర్థం కానివి చాలానే ఉంటాయి నెక్స్ట్ టైం హర్ట్ చేయకుండా నెగిటివ్ విషయాన్ని కూడా పాజిటివ్గా ఎంకరేజింగ్గా చెప్తాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్